back. ఆడియో వస్తులే. హలో హలో హాయ్. టుడే వీఆర్ స్టార్టింగ్ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్లో విత్ కళ్యాణ్ రామ్. వీఆర్ స్టార్టింగ్ అవర్ దిస్ ప్రాజెక్ట్. వీఆర్ వెరీ హ్యాపీ దట్ టుడే ఇస్ హ్యాపనింగ్. ఒక మైక్ పనిచేయాలి. మైక్ ఆన్ లేదు సార్. వన్ గై ఇస్ షోయింగ్ ఫ్రమ్ సారీ. హాయ్. టుడే వీఆర్ స్టార్టింగ్ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నెంబర్ 2 విత్ కళ్యాణ్ రామ్ గారు. వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఇన్ అ వెరీ నైస్ స్టార్టింగ్ విత్ అవర్ ఎన్టీఆర్ గారు కమింగ్ అండ్ స్టార్టింగ్ ద హోల్ థింగ్. We are also blessed by his father and Hari Krishna Garu. His presence has made our thing very happy. And Kalyan Ram Garuto in the film, it's a suspense thriller. Once he has listened to the script, immediately he liked it. And we are having Niveda and Shalini with us. They are going to do the lead roles. And we have Prabhas, you know, and other actors. Shekhar Chandra is doing the music. And our Mirchikaran is going to do the dialogues and all. So we are looking for a good start. Thank you. You want to talk? Mm-hmm. Next. అందరికీ నమస్కారం. అండ్ వచ్చినందుకు థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా పీపుల్. అండ్ దిస్ ఇస్ సస్పెన్స్ థ్రిల్లర్ విచ్ వీఆర్ గోయింగ్ టు షూట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ షూటింగ్. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ బికాస్ It'll be a different character for me, and I'll be working with some new co-stars. I'll be working with Niveda, and I'll be working with Mr. Kalyan Ram. And also, thank you to everybody who came here, and thank you to NTR, sir, for coming here and gracing us. And to everybody here out there, thank you so much, and we need your blessings so that this project takes up really well and completes on a good note. Thank you. Oh yeah, I want to thank our director sir for taking me as for the part,
and believing in me, and I hope I stand up to his expectations. And thank you to the producer, sir, as well. So thank you everybody who's associated with the project. I don't know the names of a lot of people, so I've been missing out a lot of people, but thank you to everybody, and I hope we do some great work together. Thank you. అందరికీ నమస్కారం అండి. చాలా రోజులు అయింది ఇలా కూర్చొని ఒక పూజకి రావడం. ఒక 6-7 months అయిపోయింది. కమ్బ్యాక్ అని నేను ఎప్పుడు చెప్పను, బట్ చాలా రోజుల తర్వాత సైన్ చేసిన ఫిల్మ్ ఈ ఫిల్మ్ అయింది అన్నదానికి నాకు చాలా 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 సంతోషంగా ఉంది. యాజ్ అన్ యాక్టర్ చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. ఇది నాకు ఫస్ట్ టైం ఒక తెలుగు స్క్రిప్ట్ని ఫుల్గా తమిళ్లో వినడం, బికాజ్ గూన్ సార్ చెన్నైకి వచ్చారు. చెన్నైకి వచ్చి 1 hour ఫినిష్ చేద్దామంటారు అన్నారు, కానీ ఒక 2-2.5 hours, క్లోజ్ టు 3 hours పట్టింది. చాలా ఇన్వాల్వ్మెంట్తో, బికాజ్ అందరు చెప్పినట్టు సస్పెన్స్ థ్రిల్లర్, అండ్ ఇది ఒక ఇట్స్ అ స్టోరీ దట్ ఎవ్రీబడీ షుడ్ ఎక్స్పీరియన్స్. అదే నా వైపు నుంచి అదే ఈ ఫిల్మ్లో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ దాట్ అందరూ ఒక పార్ట్గా ఉండాలి. దే షుడ్ ఆల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ దే షుడ్ ఆల్ యాజ్ అన్ ఆడియన్స్ థియేటర్లో కూర్చుని చూస్తున్నప్పుడు దే షుడ్ బి వన్ విత్ ద ఫిల్మ్. సో వీ యాజ్ అ టీమ్ ఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ యాజ్ రియల్ యాజ్ పాసిబుల్, అండ్ ఇట్స్ ఫర్ మీ ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ టు ఫ్యామిలీ. బికాజ్ ఇప్పుడు హరీష్ గారు వచ్చారు, అండ్ వీ కాన్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ గివింగ్ హిస్ బ్లెస్సింగ్స్ ఆన్ డే 1. అండ్ మహేష్ సార్తో మళ్ళీ లైక్ వీ వర్క్డ్, ఐ మెట్ హిమ్ డ్యూరింగ్ జయలవకుష, సో ఇట్స్ మోర్ లైక్ ఫ్యామిలీ. అండ్ గుహన్ సార్, అండ్ మీటింగ్ గుహన్ సార్స్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి, షాలిని, నో వీ ఆల్ గాట్ అలాంగ్ రియలీ వెల్. ఇట్స్ మీటింగ్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్ టుడే, అండ్ ఇట్స్ ఐ థింక్ ఇట్స్ గోన్ బి రియలీ గుడ్, బికాజ్ ఇట్ ఫీల్స్ రైట్. అండ్ త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇది ఎప్పుడు చెప్తే ఉంటాం, కానీ దిస్ ఇస్ లైక్ డెఫినెట్లీ నెసెసరీ. మీరందరూ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా కావాలి, బికాజ్ ఈ ఫిల్మ్ని ఐఎమ్ ప్రిటీ షూర్ దట్ క్రిటిక్స్ విల్ టేక్ ఇట్ ఇన్ ద వే యునో వీఆర్ ఎక్స్పెక్టింగ్, బికాజ్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్, అండ్ వీ వెరీ ఎక్సైటెడ్ టు బిగిన్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ టుడే, అండ్ I'm happy to be back. Yes. హలో అండి, ఇది నాకు చాలా ముఖ్యమైన సినిమా ప్రస్తుతం, అండ్ ఒక మంచి అవకాశం, చాలా మంచి అవకాశం ఇది, రైట్ టైంలో రైట్ మూవీ అనేది. ఎందుకంటే జానర్ ఇప్పుడు కూడా మ్యూజిక్ స్కోప్ ఉన్న జానర్ రావటం అనేది ఐఎమ్ సో లక్కీ, ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. ఎందుకంటే ఇంత మంచి జానర్స్, ఇంత మంచి సినిమాలు రావటం అనేది. సో అండ్ మెయిన్గా కళ్యాణ్ రామ్ గారు సినిమా చేయటం, అండ్ దీనికి డిఓపి గారు గుహన్ గారు ఉంటాం. సో ఎందుకంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో, కెమెరామ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యూజిక్ చేయటం అనేది ఇంకా ఛాలెంజింగ్గా ఉంటుంది ఇప్పుడు కూడా, అండ్ ఇంకా మంచి బ్యానర్లో చేయటం. సో ఐ షుడ్ థ్యాంక్ మహేష్ గారు, గుహన్ గారు, అండ్ కళ్యాణ్ రామ్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు మిర్చి కిరణ్. నేను ఈ సినిమాకి డైలాగ్స్ రాశాను. రేడియోలో నేను బాబ్జీ బాబు బాగా బిజీ అనే ప్రోగ్రాంలో నేను వస్తాను రేడియో మిర్చిలో. సో నేను ఈ సినిమాకి పనిచేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. బేసికలీ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గుహన్ గారు అండ్ హిస్ కెమెరా వర్క్. అంటే ఒక లెజెండరీస్ మూవీస్కి ఆయన కెమెరా వర్క్ చేశారు, అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి కెమెరామెన్నే డైరెక్టర్ అవ్వడం అనేది చాలా 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 ప్లస్ అవుతుంది, బికాజ్ ద విజువల్స్ ఆర్ గోన్ బి వెరీ వెరీ గుడ్. అండ్ మాకు ఈ స్క్రిప్ట్ ఆయన ఫస్ట్ నాకు అదే నెరేట్ చేసినప్పుడు చెప్తూ ఉన్నప్పుడే, అంటే ఆయన విజువల్స్ ఎలా ఉండబోతాయో నేను ఊహించగలిగాను. అండ్ ఆఫ్టర్ దట్ మేము డైలాగ్ వర్క్ అంతా చేసిన తర్వాత పక్కా ప్రాపర్ స్క్రిప్ట్
చాలా చాలా బాగా వచ్చింది అండ్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మూమెంట్స్ చాలా ఉంటాయి అండ్ దానికి సార్ విజువల్స్ యాడ్ అయితే ఇట్స్ గోన్ బి ఈవెన్ మోర్ బెటర్ అండ్ యా కళ్యాణ్ రామ్ గారితో వర్క్ చేయడం ఫస్ట్ టైం అండ్ ఇట్ ఈస్ గోన్ బి ఎ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ మహేష్ గారు ప్రొడ్యూసర్ గారు అండ్ సెకండ్ ఫిల్మ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అండ్ యా రేడియోలో మాట్లాడచ్చు కానీ ఇక్కడ కొంచెం టెన్షన్ వస్తుంది యా ఐ థింక్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ మీకు ఒక మంచి ఒక ఇంగ్లీష్ సినిమా రేంజ్లో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతుంది సో యూ కెన్ వెయిట్ ఫర్ దాట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 స్టార్ట్ అయింది ఫస్ట్ వెంచర్ కింద నానువే సినిమా చేసాం కళ్యాణ్ రామ్ గారితోనే అది నెక్స్ట్ మంత్ రిలీజ్కి సిద్ధంగా ఉంది అది కంప్లీట్ అవుతున్న టైంలోనే గోహన్ గారు ఒక చాలా అద్భుతమైన స్టోరీ నరేట్ చేయడంతో అది మళ్ళీ కళ్యాణ్ రామ్ గారు చేస్తే బాగుంటుందని ఆయన దగ్గర తీసుకెళ్ళాం ఆయనకి ఇమీడియట్గా నచ్చి ఆయన యాక్సెప్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ ఇలా స్టార్ట్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ గోహన్ సార్ ఫర్ యూనో కమింగ్ విత్ సచ్ ఎ గుడ్ స్క్రిప్ట్ అండ్ ఇవాళ ఓపెనింగ్కి ఇచ్చేసిన నందమూరి హరికృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి బిగ్ థ్యాంక్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు దే ఆల్వేస్ బీన్ సపోర్టింగ్ మీ మీకు అందరికీ తెలుసు అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ కొసరాజ్ హరికృష్ణ గారు అండ్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ మై మీడియా కమ్యూనిటీ అండ్ మై ఫ్రెండ్స్ వంశీ అండ్ నాని హూ బీన్ సపోర్టింగ్ మీ ఆల్ అలాంగ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ అందరూ చెప్పినట్టే వెరీ గుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇన్ ద మేకింగ్ అండ్ వీ హ్యావ్ పుట్ టుగెదర్ ఒక మంచి టీమ్ని పెట్టాము లైక్ వీ హ్యావ్ టూ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెసెస్ నివేత అండ్ షాలిని అండ్ వీ హ్యావ్ యూనో శేఖర్ చంద్ర గారు ఈజ్ అ వెరీ గుడ్ యూనో నోన్ ఫర్ హిస్ సస్పెన్స్ థ్రిల్లర్ వర్క్ అండ్ కళ్యాణ్ రామ్ గారు మళ్ళీ వన్స్ అగైన్ ఒక చాలా కొత్త లుక్తో ఒక చాలా యూనో ఫ్రెష్ ఫిల్మ్తో వస్తారు మీ ముందుకి మే 2nd షూటింగ్ స్టార్ట్ చేస్తున్నామండి మే 2nd షూటింగ్ స్టార్ట్ చేసి ఇయర్ 2nd హాఫ్లో వీఆర్ గోయింగ్ ఫర్ ద రిలీజ్ అండ్ ఒక మళ్ళీ ఒక మంచి చిత్రంతో మీ ముందుకు వస్తామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అది ఏదైనా మా ఓపెనింగ్కి క్లాప్ జూనియర్ ఎన్టీఆర్ గారు కొట్టారండి నందమూరి హరికృష్ణ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు నందమూరి రామకృష్ణ గారు గౌరవ దర్శకత్వం అండ్ స్క్రిప్ట్ హ్యాండ్ ఓవర్ ద టూ హీరోయిన్స్ అండ్ గోహన్ గారి మిస్సెస్ అండ్ మా మిస్సెస్ చేశారు సో సార్ అంతేగా థ్యాంక్ యూ గ్రూపా నుంచోమా కూర్చోమా నుంచోమా Thank you.